हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल ज्योति हेल्थी किचन। मन किचन मनम मील मेकर मसाला करी नॉन वेजिटेरियन स्टाइलो एला प्रिपेयर चेसुकोवालो चूद्दामु। ई करी मनम चपाती राइस रोटी पलाव इंका बिर्यानी तो कूडा मनम सर्व चेसुकोवच्चु। इंकेंदुकु आलस्यं, प्रोसेस लोकी वेल्लिपोदां। मुंदुगा ओक बाउल लोकी ఒక కప్పు వరకు మీల్ మేకర్ని తీసుకుంటున్నాను। ఈ విధంగా ఈ మీల్ మేకర్ మునిగేంత వరకు హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మీల్ మేకర్ని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ లోకి వెళ్దాము। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకున్నాను। అలాగే ఇందులోకి 2 పెద్ద ఆనియన్స్ ని ఈ విధంగా రఫ్ గా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను। అలాగే 3 పచ్చిమిర్చి, 2 టొమాటోలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను। ఈ విధంగా ఇవి మెత్తపడేంత వరకు ఒక 2 టు 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్ లోకి తీసేసుకుంటున్నాను। ఈ విధంగా ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ లో మనం మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ లోపు మనం ఇదే పాన్ ని స్టవ్ పైన పెట్టుకొని మళ్ళీ 2 స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని ఇందులోకి హోల్ గరం మసాలా, అంటే నేను ఇక్కడ దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం షాజీరా, ఒక ఇలాచి, అలాగే ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకున్నాను। ఈ విధంగా ఈ దినుసులు అనేవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ని ఈ ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఒక 4-5 నిమిషాల వరకు ఈ మసాలా అనేది కుక్ అవ్వాలి। ఇదే మిక్సీ జార్ లో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఈ వాటర్ ని కూడా ఈ మసాలాలోకి యాడ్ చేసుకుంటున్నాను। ఈ విధంగా ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి పడినప్పుడు ఇందులోకి మనం ముందుగా నాన్ పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ ని ఈ విధంగా వాటర్ అనేది పూర్తిగా తీసేసి ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మసాలాతో ఈ మీల్ మేకర్ అనేది ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, టేస్ట్ కి సరిపడినంత salt, అలాగే 1 స్పూన్ వరకు కారం। కారం అనేది ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళకి। అలాగే ఇందులోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ఈ మీల్ మేకర్ తో కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము। ఈ విధంగా కలిపేసుకొని ఇంకొక 2 టు 3 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది। చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ లో మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు। అలాగే గ్రేవీకి సరిపడినన్ని వాటర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను। వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను। చాలా థిక్ గా గ్రేవీగా చపాతీతో గాని రైస్ తో గాని చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి। అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఈ విధంగా కర్రీ అనేది దగ్గరికి పడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఇంకా పుదీనాని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను। చూశారు కదా, ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।